మైనాకుడు తనకు సాధారంగా ఆతిథ్యం ఇస్తానన్నందుకు హనుమంతుడు సంతోషించి నీ మాటలే నాకు గొప్ప ఆతిథ్యం నీ ఆతిథ్యం నిరాకరిస్తున్నందుకు కోపించవద్దు నేను ఈ సమయంలో ఏ మాత్రము జాప్యం చెయ్యరాదు సాయంకాలం లోపుగా తిన్నగా పోతానని మాట ఇచ్చి ఉన్నాను మధ్యలో నేను ఆగకూడదు అన్నాడు ఇలా అని హనుమంతుడు మైనాక పర్వతాన్ని చేత్తో తాకి ఆకాశ మార్గాన ముందుకు సాగాడు నీకు కార్యసిద్ధి కలుగు కాక అని మైనాకుడు సముద్రుడు హనుమంతుడిని ఆశీర్వదించారు హనుమంతుడు మైనాక పర్వతాన్ని చూస్తూ ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా పోయి ముందుకు వెళ్ళాడు ఇది అంతా చూస్తున్న దేవతలు మహర్షులు సిద్ధులు దేవేంద్రుడు మైనాకుణ్ణి మెచ్చుకొని మైనాకుడి అంత గొప్పవాడి ఆతిథ్యం నిరాకరించడం ఒక్క హనుమంతుడికే తగింది లోకంలో మరెవరూ అలా చేసి ఉండరు అనుకున్నారు ఇంద్రుడు మైనాకుడితో మైనాకుడ నిన్ను చూసి చాలా సంతోషించాను ఇక ఎన్నడూ నీకు నా భయం ఉండదు అన్నాడు ఈ మాట విని మైనాకుడు కూడా తనకు ఇంద్రుడి భయం తీరిపోయినందుకు ఎంతో సంతోషించాడు ఈ లోపుగా హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ సమయంలో దేవతలు గంధర్వులు మొదలైన వారికి హనుమంతుడి బలం ఇంకా ఎంత ఉన్నదో చూడాలన్న కోరిక కలిగింది వాళ్ళు సర్పాలకు తల్లి అయిన సురసా వద్దకు వెళ్ళి హనుమంతుడనే వాడు వాయుపుత్రుడు సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళుతున్నాడు నువ్వు పర్వతాకారం గల రాక్షసి రూపం ధరించి పెద్ద కూరలు గోరచనం రంగుగల కళ్ళు పెట్టుకొని అతన్ని అటకాయించు అతను నిన్ను గెలిచి ముందుకు పోతాడో లేక భయపడతాడో చూడాలి అన్నారు సురస దేవతల కోరికను పాటించి మహాభయంకరము వికారము అయిన శరీరం ధరించి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి ఓ హనుమంతుడా దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు నిన్ను తింటాను నా నోట ప్రవేశించు అని నోరు తెరిచింది ఆ మాట విని హనుమంతుడు ముఖాన సంతోషం కనబరుస్తూ చేతులు జోడించి దశరథుడి కొడుకైన రాముడు అనేవాడు లక్ష్మణుడు అనే తమ్ముడితోనూ సీత అనే భార్యతోనూ దండకారణ్యానికి వచ్చాడు ఆ రాముడు కార్యాంతరం మీద ఉన్న సమయంలో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు నేను రాముడి దూతగా సీత దగ్గరికి పోతున్నాను అందుకు నువ్వు కూడా సహాయపడు లేదంటావా సీతను చూసి రాముడి పని పూర్తి చేసి నేనే నీ నోటిలోకి వస్తాను ఇది నిజం అన్నాడు ఆ మాటకు సురస నన్ను దాటి ఎవరూ పోలేరు అలా నాకు వరం ఉన్నది అన్నది సురస నోరు తెరుచుకొని ఉన్నది ఆ నూరు పెద్ద గుహలాగా ఉన్నది హనుమంతుడు తన శరీరాన్ని అంగుళం ప్రమాణానికి తగ్గించి అతి వేగంగా సురస నోట్లోకి పోయి మళ్ళీ బయటికి వచ్చి దక్షుడి కూతురా నమస్కారం నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను ఇక నన్ను సీత దగ్గరికి వెళ్ళని అన్నాడు సురస వెంటనే రాక్షసి రూపం మాని తన మామూలు రూపం ధరించి హనుమంతుడా నువ్వు సుఖంగా వెళ్ళిరా నువ్వు వెళ్లే పని జరుగుతుంది సీతారాములను తిరిగి కలుపు అన్నది హనుమంతుడు తిరిగి లంకకేసి ఎగురుతూ వెళ్ళాడు అతను అలా ఆకాశంలో వెళ్ళుతుండగా సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసి ఇదేదో జంతువు నా పాలపడింది దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకొని హనుమంతుణ్ణి అతని నీడను పట్టుకొని లాగసాగింది ముందుకు పోయే పెద్ద ఓడను బలమైన ఎదురుగాలి తోసుకొని పోయినట్టుగా అయింది హనుమంతుడి పని అతను అమిత ఆశ్చర్యంతో అన్ని పక్కల పైనా కింద చూసేసరికి సముద్రంలో తేలుతూ ఒక మహా జంతువు కనిపించింది దక్షిణ సముద్రంలో ఒక అద్భుత శక్తిగల జంతువు ఉన్నదని అది నీడను పట్టుకొని లాగగలదని సుగ్రీవుడు ముందే చెప్పాడు ఇదే ఆ జంతువు అయి ఉంటుందని హనుమంతుడు గ్రహించాడు అతను తన దేహాన్ని పెంచాడు అది చూసి సింహిక తన శరీరాన్ని పెంచి తన నోరు హనుమంతుడి శరీరం కన్నా పెద్దదిగా చేసి తెరిచి అతన్ని కబళించబోయింది ఆ సమయంలో హనుమంతుడు సింహికా శరీరం లోపలి మర్మాంగాలు కనిపెట్టాడు అతను వెంటనే తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోటి లోపలికి పోయి దాన్ని మర్మాంగాలు చీల్చి అది తిరిగి నోరు మూసుకునే లోపల బయటికి వచ్చేసి శరీరం మామూలు ప్రమాణానికి పెంచాడు గుండె చీలిపోయి సింహిక కళేవరం సముద్రం మీద తేలింది హనుమంతుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు ఇప్పుడు అతనికి సముద్రం అవతలి తీరము చాలా దూరాన అరణ్యాలు కనిపిస్తున్నాయి లంకా ద్వీపము మలయ పర్వతం మీది వనాలు నదులు సముద్రం కలిసే ప్రదేశాలు కూడా కనపడుతున్నాయి అతనికి ఒక ఆలోచన వచ్చింది తన ఈ పెద్ద దేహాన్ని వేగాన్ని రాక్షసులు చూసినట్టయితే తను వచ్చిన పని పాడవుతుంది అందుచేత అతను తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాడు అతను సముద్ర తీరానగల ఒక కొండ శిఖరం మీద వాలి దేవేంద్రుడి అమరావతికి తీసిపోని లంకా నగరాన్ని చూశాడు లంకా నగరం త్రికూట శిఖరం మీద ఉన్నది హనుమంతుడు లంకా నగరం కేసిపోతూ బాగా పూచి దట్టంగా ఉన్న చెట్లుగల పర్వత శిఖరాలను ఉద్యానవనాలను చూశాడు అతనికి అనేక రకాల పూల చెట్లు పక్షులు పౌర ఉద్యానవనాలు రాజ ఉద్యానాలు అనేకమైన అందమైన దృశ్యాలు కనిపించాయి లంకా నగరం చుట్టూ అగడ్తలున్నాయి వాటిలో తామరలు కలువలు ఉన్నాయి నగరం చుట్టూ బంగారు ప్రకారాలున్నాయి నగరంలోకి ఎవరూ పోకుండా సాయుధులైన రాక్షసులు కాప్లా కాస్తున్నారు చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఇళ్ల మధ్యగా వీధులున్నాయి ఎక్కడ చూసినా కోట రుజువులున్నాయి జెండాలున్నాయి త్రికూట శిఖరం మీద ఉన్న కారణంగా లంకా నగరం ఆకాశంలో నిర్మించినట్టుగానే కనబడింది దాన్ని నిర్మించినవాడు విశ్వకర్మ హనుమంతుడు క్రమంగా లంకానగరపు ఉత్తర ద్వారాన్ని చేరుకొని రావణుడి బలం ఎంతటిదో గ్రహించడానికి ప్రయత్నించాడు ఈ మహానగరాన్ని జయించడం ఎవరి తరం ఒకప్పుడు ఇది కుబేరుడిది కానీ ఈనాడు కుబేరుడు కూడా ఇందులో ప్రవేశించలేడు గుహకు పాములు కాపలా ఉన్నట్టు ఈ నగరానికి సాయుధులైన రాక్షసులు కాపలా ఉన్నారు దానికి రక్షగా దాటరాని సముద్రం ఉన్నది వానరులు సముద్రాన్ని దాటి ఇక్కడికి రావడమే అసాధ్యం ఒకవేళ వచ్చిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ లంకను దేవతలు కూడా జయించలేరు రాముడు ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏం లాభం లోపలికి పోవటమే అసాధ్యమైన ఈ లంకా నగరంలో రాముడు ఏం చేయగలడు రాక్షసులంటే చాలా క్రూరులు సామం వల్ల వారిని జయించడం సాధ్యం కాదు సంపదలో మునిగి తేలుతున్న వాళ్లకు దానోపాయం పని చెయ్యదు బలగర్వం గల వాళ్లు కావడం చేత భేదోపాయం పారదు అతి బలం గల వాళ్ళు గనక యుద్ధానికి అవకాశం లేదు ఇంతకు సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి నలుగురికి మాత్రమే ఉన్నది తనకు అంగదుడికి నీలుడికి సుగ్రీవుడికిను మరెవరూ రాలేరు ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి తన ఆలోచన అప్రస్తుతమని తోచింది ఈ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు ముందు సీత బతికి ఉన్నదో లేదో తెలుసుకోవాలి బతికి ఉంటే సీతను చూడాలి తర్వాతనే ఏ ఆలోచనైనా అనుకున్నాడు అతను అతని మొదటి సమస్య లంకా నగరం ప్రవేశించడం మరీ పెద్ద శరీరంతో ప్రవేశిస్తే రాక్షసులకు అతను దొరికిపోతాడు మరీ చిన్న శరీరం అయితే లంక అంతా కలయదరగడం చాలా కష్టమవుతుంది అందుచేత హనుమంతుడు తన శరీరాన్ని అంత పెద్దది మరీ చిన్నది కాకుండా చేసుకొని రాత్రివేళ లంక అంతా తిరగ నిశ్చయించాడు సీతను చూచే లోపల అతను రాక్షసులకు దొరికిపోవడం ప్రమాదకరం వాళ్ళు అతన్ని తీసుకుపోయి రావణుడి ముందు పెడతారు రావణుడు దూతాన్ని మన్నించి వదిలేసేవాడు కాదు అందుచేత హనుమంతుడు సూర్యుడు అస్తమించేదాకా వేచి ఉండి తన శరీరాన్ని పిల్లి ప్రమాణానికి తగ్గించుకొని చూడటానికి వింతగా కనిపించాడు అతను మామూలు కోతిలాగే దూకుతూ లంకా నగరం సమీపించాడు నగరంలో వీధులన్నీ తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి ఇళ్లకు చక్కని ప్రాకారాలున్నాయి వెండి స్తంభాలు బంగారు స్తంభాలు ఉన్నాయి బంగారు పూతగల కిటికీలున్నాయి మేడలు ఏడెనిమిది అంతస్తులు గలవి నగరంలో ఎక్కడ చూసినా స్ఫటికంతోనూ మణులతోనూ చేసిన అలంకారాలు ఉన్నాయి లంకా నగరం గంధర్వ నగరం లాగున్నది భయంకురులైన రాక్షసుల రక్షణలో ఉన్న ఈ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారో హనుమంతుడికి అంతబట్టలేదు సీతను చూడబోతున్నానన్న సంతోషంలో అతడు ఈ విచారాన్ని మరచిపోయాడు అంతలో చంద్రోదయమైంది లంక భయంకర భయంకరారాకారంతో హనుమంతుడి ముందు ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ వంటి కోతి ఈ లంకా నగరంలోకి అడుగు పెట్టరాదు అన్నది దానికి హనుమంతుడు నీకు కావలసినదంతా చెబుతాను ముందు నన్ను నువ్వు ఎవరితోవో చెప్పు నగరద్వారం దగ్గర నన్ను అటకాయించి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు మహాపరాక్రమశాలి అయిన రావణుడి కింకిరిని నేను రావణుడి ఆజ్ఞ చేత నేను పట్టణాన్ని రక్షిస్తున్నాను నన్ను జయించి ఎవరూ ఈ నగరంలోకి పోలేరు ఎప్పుడే చంపేస్తాను నేనే ఈ లంకను ఇక నీ సంగతి చెప్పు అన్నది లంక కోపంగా నాకు లంకా నగరం చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు నన్ను జయించుగాని నువ్వు లంకా నగరాన్ని చూడలేవు అన్నది లంక నేను నగరం చూసి నా దారిన నేను వెళ్ళిపోతాను ఇంకేమీ చెయ్యను అన్నాడు హనుమంతుడు లంక భయంకరంగా అరచి హనుమంతుడిని చేత్తో కొట్టింది హనుమంతుడు మరింత భయంకరంగా అరచి ఎడమ చేతి పిడికిలితో లంకను పొడిచాడు ఆ దెబ్బకే లంక విలువిలా తన్నుకుంటూ కిందపడి అయ్యో నన్ను చంపకు నువ్వు చాలా బలం గలవాడివి నన్ను ఒక కోతి జోయించిన నాడు రాక్షసులకు ప్రమాదమని బ్రహ్మ ఒకప్పుడు చెప్పాడు రావణుడు సీతను తీసుకురావడం వల్ల ప్రమాదం రానున్నట్టు కనబడుతోంది వెళ్ళి నగరమంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నది తర్వాత హనుమంతుడు నగరంలోకి ద్వారం గుండా ప్రవేశించగా శత్రువుకు తగినట్టుగా ప్రాకారం మీద నుంచి దూకి ఎడమకాల ముందు నగరంలోకి పెట్టాడు అతడు రాజవీధి వెంబడి పోతుంటే సంగీతవాద్యాల ధ్వనులు మనుషులు నవ్వుతున్న ధ్వనులు వినిపించాయి ఇళ్ళు చాలా ఎత్తుగా మణులతోనూ పుష్పమాలలతోనూ అలంకరించి ఎంతో అందంగా ఉన్నాయి ఆడవాళ్లు మద్యం తాగి మూడు స్థాయిలలోనూ మనోహరంగా పాడుతున్నారు కొందరు రాక్షసుల ఇళ్ళ నుంచి వేదపఠనం వినిపిస్తున్నది కొందరు రాక్షసులు గట్టిగా అరుస్తున్నారు వీధులలో అక్కడక్కడ రాక్షస సైనికులు కూడి ఉన్నారు ప్రవేశించరాని లంకలో ప్రవేశించాను సీతను తప్పక చూస్తాను అనుకున్నాడు హనుమంతుడు